2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ నాగార్జున సాగర్ తర్వాత మునుగోడు ఈ మూడు ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి నల్లగొండ గడ్డ మీద మొట్టమొదటిసారి 12కి 12 సీట్లను టిఆర్ఎస్ కు కట్టబెట్టినందుకు హృదయపూర్వకంగా ఈ కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానీకానికి నల్లగొండ జిల్లా చైతన్యానికి మేమందరం కూడా శిరస్సు వంచి నల్లగొండ చైతన్యానికి నల్లగొండ ప్రజానీకానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎన్నికల్లో పెద్దలు ఎప్పుడో చెప్పారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు ఈ ఎన్నికల్లో జరిగింది అదే బలవంతపు ఉప ఎన్నికను అహంకారంతో డబ్బు మదంతో రాజకీయంగా కళ్ళు నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా నరేంద్ర మోడీ వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసినందుకు మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం ఈ రుద్దిన ఎన్నికను ఆ రుద్దిన వాళ్ళకే మీరు గుద్దిన గుద్దుడితో చక్కర వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికల్లో ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడ్డ ముఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు కానీ తన వెనుక ఉండి ఆడిచ్చింది కీలుబొమ్మలాట ఆడిచ్చింది వెనుక ఉండి నడిపిన నాటకమంతా నడిపింది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు ఒకటి రెండు కాదు రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని గౌరవించాలనే ఇంగితం లేకుండా 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్చివేయడమే కాకుండా తెలంగాణలో కూడా క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ దాని వెనుక ఉన్నది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం అందరికీ తెలిసే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి అధికార మదాన్ని బీజేపీ పార్టీ అహంకారాన్ని మునుగోడులో మరి తొక్కి వారికి చెంపపెట్టు లాంటి తీర్పిచ్చినారు నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఇంకా పెద్ద మెజారిటీ రావాల్సి ఉండే ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అట్లాంటిది ఎన్నికల కమిషన్ ఎట్లా వ్యవహరించిందో గతంలో కూడా చెప్పాం తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని 2011లో తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని మళ్ళీ తామే బలవంతంగా తెలంగాణ ప్రజల మీద రుద్ది కారు గుర్తును పోలిన గుర్తులను బలవంతంగా తెచ్చి మరి ఎవరి ఆదేశాల్లో పైనుంచి తెచ్చి ఈరోజు కారును పోలిన గుర్తులకు దాదాపు 6,000 ఓట్లు పోయినాయి లేదా మా అభ్యర్థి 17,000 ఓట్లతో గెలవాలా కారును పోలిన గుర్తులకి దాదాపు 6,000 ఓట్లు పోయినాయి అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు ఇన్ని రకాల అర్ధరహితమైన ప్రయోగాలు ఇంకా మీరు చూసినారు మొన్న ఆ ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లు అయితే డైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు ఈవీఎంలను కూడా మేము మేనేజ్ చేస్తాం అనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ మేము చెప్పొచ్చు ఈవీఎంలను మేనేజ్ చేశారని చెప్పొచ్చు గుర్తులను తారుమారు చేసి గుర్తులను బలవంతంగా రుద్ది అపసవ్యపు పద్ధతుల్లో అడ్డదారులు దొక్కి గెలిచే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు ఓ రెండు పార్టీలను శిఖండి పార్టీలను కూడా ముందు పెట్టి మా ఓటు గెలిచే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు ఇట్లా చాలా చెప్పొచ్చు కానీ గెలుపైనా ఓటమైనా దాన్ని ఈక్వల్ గా స్థితప్రజ్ఞతతో స్వీకరించే ధీరోదాత్తత టిఆర్ఎస్ కుంది కాబట్టే గెలుపుకి పొంగిపోవడం అపజయానికి కుంగిపోవడం మాకు అలవాటు లేదు మా గుర్తులు పోలిన గుర్తులు ఎన్ని తెచ్చినా రాజగోపాల్ రెడ్డిని కొన్ని గ్రామాల్లో చీత్కరించినా ప్రజలు చీకొట్టి తరిమి కొట్టినా ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ఇష్యూ కింద చేయలేదు ఇంకా దారుణం ఏంటంటే ఎంత చిల్లర అంటే ప్రజాస్వామ్యంలో మీ ప్రచారం మీరు చేసుకోవాలి మా ప్రచారం మేము చేసుకుంటాం ఎవరి పార్టీ వారు పనిచేసుకోవాలి సోదరుడు పల్లారాజేశ్వరరెడ్డి గారు పలివెల అనే గ్రామంలో మునుగోడు మండలంలో ప్రచారం చేస్తూ ఉన్నారు అక్కడ కెలికి కయ్యం పెట్టుకొని మా పార్టీకి మా పని మేము చేసుకుంటుంటే కెలికి కయ్యం పెట్టుకొని వాళ్ళే రాళ్లతో దాడి చేసి
మా ఎమ్మెల్సీ గారి మీద మా జెడ్పీ చైర్మన్ మీద ఈ రకంగా దాడి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి 12 మంది టిఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని కళ్ళజూసి మళ్ళీ తెల్లారి మాకేదో జరిగిపోయింది మా మీదే హత్యా ప్రయత్నం అనే చిల్లర మాటలు కుసంస్కారపు మాటలు పనికిమాలిన డ్రామాలు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు కూడా చేశారు నాకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని అబద్ధాలు ఆడాడు అయితే ఒకటి సత్యం కేటీఆర్ బీజేపీని తిడతాడు కనీసం మోదీ గారు అండు అమిత్ షా గారు అండు వాడు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి ఒక బచ్చగా కేటీఆర్ కనీసం వాడు పుట్టే ఉండడు నేను హైదరాబాద్ అమెరికా చేసి వేలు మంది బిలియనీర్లు తీసుకొచ్చినప్పుడు ఎక్కడో పోయాడు ఎక్కడ పుట్టాడో తెలియదు ఎక్కడ చదువుకున్నాడో తెలియదు తెలంగాణ గురించి మాట్లాడతాడు తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడతాడు 1981 నుండి ప్రాపర్ గా నేను తెలంగాణ వచ్చి అభివృద్ధి చేయడం మీరు కళ్ళతో చూశారు వందల వేల కంపెనీలు అప్పుడు కేసీఆర్ గారు కనీసం ఎమ్మెల్యే కాదు నరేంద్ర మోదీ గారు ఎమ్మెల్యే కాదు చూడండి మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 78లో ఎమ్మెల్యేలు అయ్యారు 81లో నా సేవా కార్యక్రమాలు నేను ఆరంభించాను 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004 డిసెంబర్ 2005లో 2004 జూన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయన ఎమ్మెల్యేలు కాకుండా హైదరాబాద్ ఎలాగ అభివృద్ధి చేశారు పాస్పోర్టులు ఆఫీస్ పెట్టుకొని పాస్పోర్ట్లు చేసుకొని అమ్ముకున్న కేసీఆర్ కి ఎట్లా వచ్చే లక్షల కోట్లు ఈరోజు అది తెలంగాణ 5 లక్షల కోట్లు మిగిలిన డబ్బు కాదా ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేసి ఆయన అరెస్ట్ చేయట్లేదు ఎందుకు బీజేపీ వాళ్ళు ఆయన అరెస్ట్ చేయట్లేదు ఆయన కుటుంబాన్ని అరెస్ట్ చేయట్లేదు 10 లక్షల కోట్లు కనిపించట్లేదు అంటే 10,000 రూపాయలు దొంగతనం చేసిన వాళ్ళని ఏసీబీ అరెస్ట్ చేస్తారే అందుకని మా ఓట్లు కంప్లీట్ గా నేను క్లియర్ గా చెప్పాను ఈవీఎంలు ఎందుకు వచ్చాయి ట్రక్ లో ఈవీఎంలు ఎందుకు వచ్చాయి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లాగానే నేను వెంటనే చండూరు వెళ్ళిపోయాను మొన్న పట్టుకున్న ఈవీఎం రికార్డ్ చేసి వినిపించాం రికార్డ్ చేసి చూపించాం ఎవరు ఆ వినయ్ కృష్ణారెడ్డి కలెక్టర్ ఒక తొత్తు కేసీఆర్ తొత్తు ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆర్ఓ రోహిత్ సింగ్ ముందాయిని సస్పెండ్ చేసే ఈయన కూడా చేసినట్టు ఉంది ఈరోజు చేశారో లేదో ముందాయిని సస్పెండ్ చేశారు ఆయన పేరు జగన్నాథ్ ఆయన మన పార్టీ ఎగ్జిస్ట్ లేదు మీకు హెలికాప్టర్ గుర్తే ఇవ్వకుండా కేసీఆర్ చెప్పినట్టే చేశాడు ఆ దుష్టుడు దుర్మార్గుడు 45 నిమిషాలు కనీసం ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు చివరికి అబ్జర్వర్ ప్రెషర్ పెట్టిన తర్వాత 14వ తారీఖుని నేను ధర్నా చేసిన తర్వాత ఏది ఆర్ఓ ఆఫీసులో నన్ను యాక్సెప్ట్ చేశారు ఇండిపెండెంట్ గా మాకు గుర్తింపే ఇవ్వలేదు ఇది అంత అవినీతి కాదా 100,000 కోట్లు ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేమన్నాడు బీజేపీ వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టారు వివేక్ గారి ద్వారా అని చాలా పేర్లు ఆయన చెప్పుకొచ్చాడు అదే నిజమైతే మీరు 1,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా అవినీతిగా బీజేపీ కంటే 10 రెట్లు ఎక్కువ మీరు అవినీతిగా ఖర్చు పెట్టారు కదా వాళ్ళు ఒక 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టారు అనుకుందాం పోనీ 1,000 కోట్లే ఖర్చు పెట్టారు అనుకుందాం బీజేపీ ఈ ఎలక్షన్కి మీరు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా మీ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి 3 నెలలు ఇక్కడ కాపురం చేశారా లేదా మంత్రులు కాపురం చేశారా లేదా 1,000 మంది సర్పంచులు కాపురం చేశారా లేదా 30,000 టీములు కారుల్లో కాపురం చేశారా లేదా ఇంట్లన్నీ అద్దె తీసుకొని ప్రణాబాలు పెట్టారా లేదా గోండైజింగ్ గా పనిచేశారా లేదా మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల దగ్గర ఉన్న కారులో 15 కోట్ల రూపాయలు నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆర్ఓకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆర్ఓ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ రోహిత్ సింగ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ వినయ్ కృష్ణారెడ్డి కలెక్టర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అలాంటి కలెక్టర్ కలెక్టర్ పనిచేసే కంటే అలాంటి ఆర్ఓ ఆర్ఓ పని చేసుకున్న కంటే
చెప్పబట్టుకొని బెటర్ నీతి నిజాయితీ లేని ఐఏఎస్ ఐఏఎస్ చెడ్డపేరు ఈ వికాస్ రాజు లెక్చర్ ఇస్తున్నాడు చూడండి ఆయన ఎంత నీతి పరుడు ఈ రోజు వివి ప్యాడ్లు మేము చెక్ చేయలేదని ఏం వికాస్ రాజ్ ఏదో డాక్యుమెంట్ లెటర్లయ్యి చూడు మీ ఆర్ఓకి 11 గంటలకు అడిగాను ఎలక్షన్ కౌంటింగ్ ఆపండి ఇన్ రైటింగ్ తీసుకున్నా చూడండి ఇన్ రైటింగ్ సంతకంతో 11 గంటలకి ఇదే ఆర్ఓ రోహిత్ సింగ్ తో సంతకం పెట్టనన్నాడు నిన్ను బయటకు పంపిస్తానన్నాడు అందరి ముందు స్రవంతి రెడ్డి కూడా అక్కడే ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి అందరూ అక్కడే ఉన్నారు నేను పైకి పంపిస్తాను నిన్ను అన్నా ఆ తర్వాత సంతకం పెట్టాడు అబ్జర్వర్ అడిగా మా ఫోన్ తీసుకెళ్ళకూడదు నేను అడిగిన 3 ప్రశ్నలు 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను సెప్టెంబర్ 1 అడిగాను మళ్ళీ సెప్టెంబర్ 19 అడిగాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరాను కలిశాను 2019లో కపిల్ సిబల్ గారు సుప్రీం కోర్టు లాయర్ లా మినిస్టర్ ఐటీ మినిస్టర్ పెద్ద నాయకుడు దేశంలో అంతకన్నా పెద్ద నాయకుడు లేరు 18 పార్టీలకు లేడు